వెల్కమ్ టు అంజలి టేస్టీ కిచెన్. ఈరోజు మేము చూడగా ఐటమ్ వచ్చేసి నేషనల్ ఓట్స్ స్మూతీ. కావాల్సిన ఐటమ్స్ ఓట్స్, కాజు నట్స్, ఆల్మండ్స్, మిల్క్, పిస్తా, హనీ, వాల్నట్స్. ఒక 10 బాదం పప్పు తీసుకున్నాను, ఒక 5 జీడిపప్పు తీసుకున్నాను, ఒక 2 వాల్నట్స్ తీసుకున్నాను, ఒక 5 పిస్తా పప్పు తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను, గ్లాస్లో ఈ పప్పులన్నింటినీ వేస్తున్నాను. అలాగే ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఆ పాలలో నేను ఈ నట్స్ అన్నింటినీ సోక్ చేస్తాను. ఓవర్ నైట్ సోక్ ఆర్ 5 అవర్స్ సోక్ ఈజ్ ఎనఫ్. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ మీద ఒక పాన్ తీసుకున్నాను. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్లో ఫైబర్ ఉంటుంది. ఇది మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారే వెళ్ళిపోకుండా ఫైబర్ కొంచెం కొంచెంగా మన బ్లడ్లో గ్లూకోజ్ని పంపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫైబర్ మన హెల్త్కి మంచిది. కాబట్టి ఓట్స్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఓట్స్ మంచిది. ఇక్కడ ఓవర్ నైట్ సోక్ చేసిన నట్స్ తీసుకుంటున్నాను. ముందుగా నేను మిక్సీ జార్లో పాలన్నీ ఉంచుతున్నాను, ఎందుకంటే ఆల్మండ్స్కి పైన పొట్టు ఉంటుంది కాబట్టి దాన్ని మనం తీసేయాలి. కాబట్టి వాల్నట్స్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లోకి. అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేశాను. పిస్తా పప్పు కూడా యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, సోక్ చేసిన తర్వాత అవి కొంచెం ఉబ్బినాయి, ఐ మీన్ లావుగా ఉన్నాయి, లావైనాయి. ఇప్పుడు ఆల్మండ్స్కి పైన తోలు తీసేస్తున్నాను, తొక్క తీసేస్తున్నాను. ఇప్పుడు ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తున్నాను దీనిలోకి. ఇప్పుడు నేను ఓట్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, అంతా పేస్ట్ లాగా వచ్చింది. ఇప్పుడు మనకి స్మూతీ కోసం ఇంకొంచెం మిల్క్ అవసరమవుతాయి కాబట్టి నేను ఇక్కడ ఇంకొక 1/2 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇంకొకసారి దీన్ని ఒకసారి గ్రైండ్ చేస్తాను మొత్తం అంతా కలిసిపోయేలాగా. చూసారు కదా, మన స్మూతీ రెడీ అయిపోయింది. దీనిలోకి నేను షుగర్ కానీ జాగరీ కానీ తీసుకోవట్లేదు స్వీట్నెస్ కోసము. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం హనీ యాడ్ చేస్తున్నాను, అది గార్డెన్ ఫ్రెష్ హనీ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ హనీ యాడ్ చేస్తాను. అంతే, ఎంతో టేస్టీ అయిన నట్స్ అండ్ ఓట్స్ స్మూతీ రెడీ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.